नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस नगरंलो घनंगा नवरात्रि महोत्सवालु विद्यादेविगा कनक महालक्ष्मी ललितादेविगा कन्याका परमेश्वरी राष्ट्रंलो कोनसागुतुन्न जगन अराजक पालन मुख्यमंत्री तीरुपै ध्वजमेत्तिन माजी उप मुख्यमंत्री चिनराजप्प జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి తాజాగా 204 కేసులు నమోదు ఒకరు మృతి కొండలపై ఆవాసం ప్రమాదాలతో సావాసం ప్రమాదపు అంచుల్లో కొండవాలు ప్రాంత వాసుల జీవనాలు రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ల చైర్మన్ జాబితా ప్రకటన జిల్లా నుండి ముగ్గురికి చోటు ఇక వార్తల వివరాలు చూద్దాం బుర్జుపేటలో వేంచేసి ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల భక్తుల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు అందులో భాగంగా విద్యాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు జీవీఎంసీ కమిషనర్ సృజన కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్నారు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి ఏసీటీ న్యూస్ కు తెలిపారు అందులో అమ్మవారు అష్టలక్ష్మి అలంకరణలో మనకి ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణలో దర్శనమిస్తారు ఈ రోజు తల్లి ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు చామంతుల తోటి పూజ చేయడం జరిగింది నిన్న లక్ష కుంకుమార్చన జరిగినది ఇలా రోజుకొక పూజ తులసి పూజ అలాగే లడ్డూల పూజ అలాగే కలువ పుష్పాల పూజ స్వర్ణాభరణాల పూజ ఈ విధంగా రోజు జరుగుతుంది భక్తులందరూ కూడా రావటం అయితే ఈ ఉన్నటువంటి ఈ కరోనా ఈ సర్కమ్స్టెన్సెస్ లో మనం భక్తులందరికీ కూడా నియమ నిబంధనలు గట్టిగా పాటించమని ఏ మాత్రం ఉల్లంఘించొద్దని చెప్తున్నాము 60 ఇయర్స్ పైన వాళ్ళని ఎవర్ని కూడా అలౌ చేయట్లేదు అలాగే 10 ఇయర్స్ బిలో వాళ్ళని కూడా అలౌ చేయట్లేదు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిన భక్తులందరూ కాళ్ళు చేతులు కడుక్కొని శానిటైజ్ వేస్తే మాస్క్ కంపల్సరీగా పెట్టుకొని ఆ తర్వాత లోపలికి ప్రవేశించడం జరుగుతుంది వాళ్ళు లోపల కూడా సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్తున్నాము మనం జాగృతలో ఉంటేనే మన ఆరోగ్యం జాగృత ఉంటుందని రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు విశాఖ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల జిల్లాల అధ్యక్షుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని వాపోయారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే కార్యకర్తలు నాయకులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధించడం భావ్యం కాదన్నారు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడం మానేసి చంద్రబాబు ఇంటిని ఏ విధంగా ముంచాలా అని ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తున్నారని చినరాజప్ప అన్నారు కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలి ఇప్పుడైతే ప్రజలు ఇబ్బంది పెట్టాలి ప్రజల దాకా వచ్చింది ఇవాళ ఎందుకంటే తెలియదు ప్రతిపత్రం ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేసాడు మరి ఎమ్మెల్యేలు లోక్కున్న ఇలా నియోజకవర్గాల్లో చాలా బలపడే పరిస్థితికి ఇలా తెలుగుదేశం పార్టీ వచ్చింది అలాగే ఇలా లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మంత్రులు కూడా అనేక కేసులు పెట్టి కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా ఇవాళ కార్యకర్తలు అందరూ ఇంకా స్ట్రాంగ్గా తయారయ్యి మేమున్నాం పార్టీకి అండగా అని చెప్పి కార్యకర్తలు అవుతున్నారు అలాగే సామాన్య ప్రజలకు వచ్చినప్పటికీ ఆయన కూడా వదిలిపెట్టట్లేదు ఇవాళ చేత రోజుకో ఒక దాడి జరుగుతుంది అది కార్యకర్తల మీద దాడి జరుగుతుంది ప్రజల మీద కూడా జరుగుతుంది ప్రజల మీద ఎందుకంటే ఇలా భూములు అక్కోవటం ఇలా ఏదో విధంగా ఆర్థిక లావాదేవీలు తీసుకోవటం మాఫియా చేయటం ఎవరినో ఒకరిని కొట్టి రోజు దాడులు చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి ప్రజలకు వచ్చింది ఇలా పైనుంచి పార్టీ కూడా ఇబ్బంది పడుతున్నారు నాయకులు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది ఇవాళ మంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు గురించి ఆలోచిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అద్దె ఇల్లేది అందులో ఉంటున్నాడు ఆయన ఇప్పుడు ఇల్లు మునిగితే గొట్టు మునిగితే తప్పించి ఏదో మునిగిపోతుంది దీన్ని నోటు హిల్ ఇచ్చేసాం దీన్ని ఖాళీ చేసేయాలని తాపత్రయం తప్పించి అసలు ఈ నదుల వలన పంటలు పాడైనా ఇల్లులు మునిగిపోయినా సామాన్యులు భోజనంలోకి ఇబ్బంది పడినా కనీసం భోజనం పెడతారే కనీసం బియ్యం ఇద్దారే కనీసం కూలిపోయిన వాళ్ళని ఇల్లు కూలిపోయిన వాళ్ళు సాయం చేస్తారే
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల నమోదులో మళ్లీ కాస్త జోరు పెంచుతోంది. మరణాల సంఖ్య తగ్గడంతో అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా జిల్లాలో 204 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,100కు మృతుల సంఖ్య 455కు పెరిగింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా రెండు రోజులుగా మళ్లీ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఓ రకంగా ఆందోళన మొదలవుతోంది. తాజాగా జిల్లాలో 204 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,100కు మృతుల సంఖ్య 455కు పెరిగింది. ఇదిలా ఉండగా 51,460 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2,183 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 21, అనకాపల్లిలో 16, నర్సీపట్నంలో 9, కసింకోటలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొండవాల ప్రాంత ప్రజలు కొండలపై ఆవాసాలు ఏర్పరచుకుని ప్రమాదాలతో సావాసం చేస్తున్నారు. 4 వానచినుకులు పడితే చాలు, ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయంగుపిట్లో బతుకులు వెళ్లదీస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడిన సంఘటనలో ఇద్దరు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజల నిర్లక్ష్యం వెరసి కొండవాల ప్రాంతాలు ప్రమాద క్షేత్రాలుగా మారుతున్నాయి. ఆరిలవ, కంచరపాలెం, తాడిచెట్లపాలెం, కైలాసపురం, మురళీనగర్, బర్మా క్యాంప్, గాజువాక, సింధియా, మల్కాపురం, శ్రీహరిపురం, పెదగంచ్యాడ, దయాల్నగర్ ఇలా చెప్పుకుంటూ పోతే నగర వ్యాప్తంగా కోకొల్లలుగా కొండవాల ప్రాంతాలు దర్శనమిస్తాయి. అధికారుల ఉదాసీనత కారణంగా వేల సంఖ్యలో ప్రజలు కొండలను ఆక్రమించి ఆవాసాలుగా నిర్మించుకున్నారు. ప్రమాద పంచుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వానాకాలంలో తరచూ సంభవిస్తున్న ప్రమాదాల్లో కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోతూ ఉండగా మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు హడావిడి చేసే అధికార యంత్రాంగం ఆ తర్వాత వారిని పట్టించుకునే పాపాన పోరు. దీంతో కొండవాల ప్రాంతాల్లో ప్రమాదాలు నిత్యకృత్యం అయిపోయాయి. కొండ చర్యలు విరిగిపడడం, రిటర్నింగ్ వాల్స్ కూలిపోవడం తరచూ సంభవిస్తున్నాయి. ప్రజల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణంగా అధికారులు చెబుతుండగా మౌలిక సదుపాయాలు కల్పించి తమకు రక్షణ కల్పించాలని కొండవాల ప్రాంత వాసులు కోరుకుంటున్నారు. జోన్ 4 పరిధిలో ఏదైతే కొండవాల ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలందరూ కూడాను ఇటువంటి తుఫాన్లు కానీ లేదైనా వరదలు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా కొండ చర్యలు విరిగిపడడం కానీ లేదా ఎక్కడైతే కొండ కోతకు గురయ్యి అంతా వీళ్ళు దాన్ని బాగా ఈ జేసీబీలు పెట్టి దాన్ని కొండని తవ్వేస్తున్నారో ఆ ఎక్స్కేవేటింగ్ జరిగిన దగ్గర ఎక్కువగా సాయిల్ కిందకి జారిపోయి ఉన్న రిటర్నింగ్ వాల్స్ కానీ లేదా పైన ఉన్న ఇల్లు కానీ కూలిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎంక్రోచ్మెంట్స్కి సహకరించొద్దు, ఎంక్రోచ్మెంట్ చేయొద్దు. అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇలాంటి అక్రమ కట్టడాలు చేయడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఈ ప్రజా శ్రేయస్సు కోరిన వాళ్ళందరూ కూడాను ఎక్కడైతే ప్రభుత్వం నిర్దేశిత ప్రాంతాల్లో వాళ్ళకి ఆవాసాలు కట్టుకోవడానికి స్థలాలు కానీ ఇల్లు కానీ ఇస్తుందో అక్కడికి మాత్రమే వాళ్ళని తరలించాలి తప్ప ఈ విధంగా వాళ్ళ ఆక్రమణలు చేసి చేయడం వల్లనే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా వాళ్ళకి సరైన అవగాహన కల్పించాలని అలాగే అటువంటి అంటే అక్రమ పద్ధతులు అవలంబించే వాళ్ళకి సహకరించొద్దని మీ ద్వారా వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 2-3 రోజులు భారీ వర్షాల కారణంగా చాలా కొండ చర్యలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. మా వార్డులోనే ఒక చిన్నారి ఒక 6 బాలిక కూడా చనిపోయింది. దీనికి ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకు అవగాహన ఉండాలండి. ఏదైతే కొండ ఈ మొత్తం ఈ కంచరపాలెం ప్రాంతం కానీ లేదంటే ఈ కప్రాడ ప్రాంతం కానీ ఇదంతా కూడా కొండలు ఆక్రమించి ఇల్లు చిన్న చిన్న గృహాలు కట్టుకున్నప్పుడు మీరు 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన మట్టి చర్యలు విరగకుండా కూడా రిటైనింగ్ వాల్స్ కానీ మంచి కాంక్రీట్తో కట్టుకుంటే మీకు ఆ ఇల్లు 40 లక్షలు 30 లక్షలు కట్టుకునేటప్పుడు ఒక 2-3 లక్షలు కట్టి ఒక గోడ కట్టుకుంటే మీ ఇంటి వరకు కానీ లేదంటే ప్రజల ఆరోగ్య దృష్ట్యా లేదంటే ఒక ప్రాణం కానీ ఏమి పోకుండా మీరు జాగ్రత్త తీసుకోగలుగుతారు. అలా కాకుండా జగన్ సర్కార్ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో నగరానికి చెందిన పలువురికి చోటు లభించింది. మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్గా కోలా గురువులు, నగరాల కార్పొరేషన్ చైర్పర్సన్గా పిల్లా సుజాత, యాత కార్పొరేషన్ చైర్పర్సన్గా
పిల్లి సుజాతలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చైర్మన్లుగా నియమితులైన వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ది సంక్షేమ పాలన కొనసాగుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మళ్ళ విజయప్రసాద్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు కేకే రాజు, ముత్తంశెట్టి మహేష్, తిప్పల దేవన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అదనపు కార్యదర్శి రవిరెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ చేసిన విమర్శలను మీడియా ముఖంగా ఖండించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, చరిత్ర ఉన్న చంద్రబాబును విమర్శించే ముందు జగన్ ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. విమర్శలు సహేతుకంగా ఉండాలే తప్ప నొప్పించేవిగా ఉండరాదని హితవు పలికారు. కేసులు, దోపిడీల మీద ఉన్న ఆసక్తి రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం మీద లేవని విమర్శించారు. రాలేడయ్యా, ఈ టైంలో ఎలాగొచ్చాడు? మాలాంటి వాళ్ళని భయపడిపోతాడు కరోనా వల్ల. చంద్రబాబు నాయుడు ఎలా రాగలడు? అయినా నువ్వే కుర్రోడు కదా, నువ్వు కుర్రోని అంటావు, నువ్వు ఇంట్లో చెప్తుంది అంటావు. కనీసం ఏదే సర్వే చేయాలి కదా, ఇది చేయలేదా? ఎంతసేపు ఆడ మీద కేసు పెట్టాలా, వీడి మీద కేసు పెట్టాలా, ఆ దోపిడీ చేయాలి, ఈ దోపిడీ చేయాలని ఇంకా పద్ధతి కాదు. మాట్లాడడానికి కూడా అర్హత ఉండాలి, ఆ విమర్శలు కూడా గౌరవంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు చిన్న విషయమా? అనేకసారి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వ్యక్తి ఉండొచ్చు. టైం బాగోదు, ఏంటి పెద్ద ఏదో లక్షల లక్షల మెజార్టీ నీకు ఏమొచ్చిందే? మనం ఏం ఓడిపోయింది? 32 లక్షల్లో ఓడిపోయాం టోటల్, దగ్గర దగ్గర 78 సీట్లు 2000-3000 ఓట్లు ఓడిపోయి మేము. అటు ఇటు 16 లక్షల ఓట్లు అటు ఇటు అయితే జవాబు మారిపోతుంది. ఏదో లక్షల్లో గెలిచేసిన మాట ఒకటి చదువు. రాజకీయాలు విమర్శించు, తప్పు లేదు, కానీ అది గౌరవంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. మంత్రి చేత తిట్టిస్తావు, అమరావతి రైతులని ఏమో పూజ మాట్లాడతావు, ఏంటి పద్ధతి? రైతులు మానాలు ఎక్కకూడదండి, ఇడే ఎక్కితే మానాలు. నేను ఒకటి అడుగుతాను సూటిగానా, మీ మంత్రి మీద అవినీతి ఆరోపణలు చేసాం, సాక్ష్యాధారాలతో నిరూపించాం, చూపించాం, వెతికారు చెప్పాడన్నాం. 203 ఎకరాలు అన్యాయంగా దోచుకున్నాను అని చెప్పాం, ఆధారాలు చూపించాం. నీ మంత్రి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు? టీడీపీ విశాఖ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులుగా నియమితులైన పల్లా శ్రీనివాసరావు, బుద్ధ నాగ జగదీశ్వరరావులు బాధ్యతలు స్వీకరించారు. పందిమేట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు చినరాజప్ప, చింతకాయల అయ్యన్న పాత్రుడు, మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తులు పాల్గొన్నారు. విశాఖ అనకాపల్లి పార్లమెంటు జిల్లాల అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాస్, నాగ జగదీశ్వరరావులు మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. కార్యకర్తలందరూ కూడా పూర్వం నుంచి ఉన్న కార్యకర్తలు అవనివ్వండి, కొత్తగా వచ్చిన వారి కార్యకర్తలు అందరికీ కూడా అందరినీ ఈ ఇన్ఛార్జీలతో కలిపి ఏ నియోజకవర్గంలో కూడా వాళ్ళకి పార్టీ పరంగా ఏ అవసరం ఉన్నా సరే నేను తెలుస్తాను. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం చాలా దౌర్జన్యంగా, అన్యాయంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. తప్పుని తప్పని చెప్తే సరిదిద్దుకోవడం పోయి 10 లక్షల రూపాయలు విలువ ఉన్న పొలం 45 లక్షలు కొంటున్నారు, 4 రెట్లకిస్తా 20 లక్షలది 80 లక్షలు ఈ యలమంచి ఏరియాలో చూసాం, అనకాపల్లిలో చూసాం, ఇంచుమించు పాయకిరాపేటలో చూసాం,
అన్ని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా అన్యాయంగా ఉంది. ఎవరైనా సరే ఇది తప్పు అని అడిగితే కేసులు పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది చాలకన్నట్టు కనీసం రాష్ట్రంలో పరిపాలన అంటూ ఇసుక కూడా సప్లై చేయలేకపోతున్నారు. డీడీలు తీసేస్తాం, ఇసుక ఇవ్వండి అంటే అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈవేళ ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. నా మీద నమ్మకం కొద్దీ మరి ఈ బాధ్యత అప్పచెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లోకేష్ బాబుకి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఏ నమ్మకంతో అయితే పెట్టారో ఈ బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి నాయకులకి నేను మాట ఇస్తూ అలాగే ముఖ్యంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని ముఖ్యంగా సీనియర్స్కి జూనియర్స్కి సమన్వయం ఏ విధంగా చేయాలన్న దాని మీద దృష్టి పెట్టి పార్టీ మళ్ళీ అధికారంకి వచ్చేటట్టుగా విశాఖపట్నం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేటట్టుగా నా ప్రయత్నం చేస్తాను. విశాఖలో జగన్మోహన్ రెడ్డికి భూములు దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఎద్దేవా చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. విశాఖలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్లపై సీఎంకు అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. విశాఖలో ఏ ఏ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయో కూడా సీఎంకు తెలియదన్నారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 14 నెలల పాలనలో విశాఖలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. నిన్న కనకదుర్గ ప్రయోగ ఓపెనింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రయోగం చేశారు ఈ రాష్ట్రం నుంచి. అందులో విశాఖపట్నం మీద ప్రేమ ఉన్నట్టు గడ్కరీ గారితో ఆయన కొన్ని ప్రాజెక్టులు చెప్పాడు. అసలు వాస్తవంగా విశాఖపట్నంలో ఏ ప్రాజెక్టులు డిపిఆర్లు ఉన్నాయో కూడా తెలియని మరి మూర్ఖుడనాలా అవగాహన రాయించుకోనాలా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పార్లమెంటరీ బోర్డు లీడరు, మాట్లాడితే విశాఖపట్నం స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు. ఇక్కడ వచ్చేదో పెద్ద పెత్తనం చేస్తున్నావు నువ్వు, పెత్తనం చేసి ఏదో మెగాకి ఇచ్చాడు ఒక లాభం, మీ ఇయర్కాడు అరవింద్కి ఒక లాభం, మీ ఆడిటర్కి ఒక లాభం, లాభాలు మాత్రం బాగా చేకూరుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు. మీకు కావాల్సిన వారికి కోట్లు కోట్లు కట్టబెడుతున్నారు. కానీ గడ్కరీతో రివ్యూ చేసి మీరు మా ప్రారంభం తెలిసిన తర్వాత మీకు ఒక అవకాశం వచ్చినప్పుడు నితిన్ గడ్కరీతో మీరు మాట్లాడేటప్పుడు విశాఖపట్నంలో ఏమి డిపిఆర్లు ఉన్నాయో తెలుసా అండి మీకు? నేను ప్రశ్నిస్తున్న సూటిగా విజయసాయి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు పాప ఏం చేయలేదు, అసలు అపాయింట్మెంట్సే లేదు. జీవీఎంసీ పరిధి 49 వార్డు సూర్యనగర్లో కమ్యూనిటీ భవన నిర్మాణానికి నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా జగన్ సర్కార్ పాలన కొనసాగిస్తోందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ సత్యనారాయణల సహకారంతో నార్త్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 49 వార్డు అభ్యర్థి అల్లు శంకర్రావు, బిఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ మేము అనుకున్నది కొంతవరకు మాత్రమే చేయగలిగాం. భవిష్యత్తులో చేయాల్సింది చాలా ఉంది. నిన్ననే జీవీఎంసీ రివ్యూ మీటింగ్ కూడా జరగడం జరిగింది. గతంలో చాలా వరకు కూడా మేము విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి ఇచ్చిన ఎస్టిమేట్స్ చాలా వరకు కూడా సుమారు 35 కోట్ల రూపాయల వర్కులకు సంబంధించి ఎస్టిమేట్స్ పెండింగ్లో ఉన్నాయి. దానికి కారణం ఈ ప్రాంతంలో ఉన్న కొండవాలి ప్రాంతాల్లో ఉన్న కొన్ని రిటైనింగ్ వాల్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా కొండవాలి ప్రాంతాల్లో ఉన్న స్టెప్స్ సంబంధించి కానీ, రోడ్డు సంబంధించి కానీ లీడ్ సమస్య ఉండటం వల్ల కాంట్రాక్ట్ లెవర్లు కూడా కొన్ని ముందుకు రాకపోవడం వల్ల కూడా కొన్ని వర్క్స్ ఇప్పటికే పెండింగ్ ఉండటం జరిగింది. నిన్ననే గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారిని, సిఈ చీఫ్ ఇంజనీర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా ప్రాంతానికి సంబంధించి కాంట్రాక్ట్ ఎస్టిమేట్స్లో వాల్యూస్ని కొంత పెంచాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఈ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పాత 38వ వార్డు, కొత్తగా ఏర్పడిన 49వ వార్డులో సూర్యనగర్లో సుమారు 20 లక్షల రూపాయలు బడ్జెట్తో ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏపీ టిట్కో గృహాలకు అర్హులుగా ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే ఇళ్లు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది.
జీవీఎంసీ 89 వార్డు పరిధి ఆంధ్ర సిమెంట్ రోడ్ చీమలపల్లి ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న టిట్కో హౌసింగ్ ప్రాజెక్టు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన టిట్కో ప్రాజెక్టులో 90% ఇళ్లు పూర్తయ్యాయని సిపిఐ నగర కార్యదర్శి మరుపల్లి పైడిరాజు తెలిపారు. ప్రాజెక్టు వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులకు ఇళ్లు కల్పించాల్సిన జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ పేరుతో జాప్యం చేస్తోందని మండిపడ్డారు. ఎంపికైన లబ్ధిదారులు అప్పులు చేసి డీడీలు కట్టారని, పేదలకు వెంటనే ఇళ్లు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి ఎస్కే రెహమాన్, కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు, రాంబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి 8 లక్షల పైచిలుకలు ఇళ్లు నిర్మించారు. ఈ ఇళ్లు చాలా వరకు 90% కొన్ని చోట్ల పూర్తయినాయి, కొన్ని చోట్ల 50%, కొన్ని చోట్ల 75% పూర్తయ్యాయి. కొంచెం కొంచెం పనులు పూర్తి చేసి మౌలిక సదుపాయాలైన మంచినీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీలు సదుపాయం కల్పించి గతంలో ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు అందించడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా వైఫల్యం చెందాడు. ప్రజలు 151 సీట్లతో అధికారం ఇస్తే వైసీపీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పుడు ఎన్నికల ముందు 1 సంవత్సరం ఎన్నికల కోడ్ ఉందని ఆపేసిన ఇల్లు ఈయన అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. ఇవి అప్పటికి ఇచ్చినటువంటి లబ్ధిదారులకు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం కూడా తాత్కారం చేసి మళ్ళీ రీటెండర్ పిలుస్తామని చెప్పి లబ్ధిదారుని మోసం చేస్తుంది. ఇందులో ఒక్కొక్కరు 25,000 కొంతమంది, 1 లక్ష రూపాయలు కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా పేద, మధ్యతరగతి, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కట్టారు. వీళ్ళందరూ ఉసురు పోసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గాజువాక కళింగ కోమటి వైశ్య యువజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో గాజువాక హైస్కూల్ రోడ్లోని స్ప్రింగ్ డైల్ స్కూల్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. గాజువాక తహసీల్దార్ కోటి లోకేశ్వరరావు, వైసీపీ గాజువాక ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా సమయంలో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన రక్తం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షులు లాడి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, రక్తదానంపై ప్రజల్లో చైతన్యం తేవాలని అన్నారు. రక్తం కొరత కారణంగా చాలా మంది మృత్యువాత పడుతున్నారని, అటువంటి పరిస్థితులు రాకూడదనే ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు ఎస్ సతీష్ కుమార్, చంద్రశేఖర్, గాజువాక కళింగ కోమటి వైశ్య యువజన సంక్షేమ సేవా సంఘం చైర్మన్ మురళీకృష్ణ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో కూడా కరోనా ఇష్యూలో చాలామంది చాలా ఇబ్బందులు పడినారు. వీటితో పాటు కరోనా నుంచి రికవర్ అయ్యి పాజిటివ్గా ఉండి వాళ్ళు నెగిటివ్ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్మా కూడా కలెక్ట్ చేసి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ఇటువంటి రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే కాకుండా అందరూ కూడా రక్తదాన శిబిరం చేసి ప్రజల్లో ఇటువంటి చైతన్యం కలిగజేసి అందరికీ కూడా ఈ మోటివేషన్ స్పెట్టింది. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉంటారు, కొంత తెలుస్తుంది ఇట్లా రక్తదానం చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో మనం కూడా యువతకి ఇదంతా ఆదర్శప్రాయమైన ఇటువంటి కార్యక్రమాలని మరిన్ని చేసి అందరూ విజయవంతంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం. హేతుబద్ధీకరణ అనంతరమే ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలని ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్థ మాట్లాడారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పాఠశాలల్లో గతంలో జరిగిన వర్క్ అడ్జస్ట్మెంట్లు, డిప్యుటేషన్లు పూర్తిగా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం బదిలీలు జరపడం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ సంఘాలు ప్యాప్టో రూపంలో అనేక నిరవధిక దీక్షలు చేపట్టిన పక్షాన ఉపాధ్యాయులకి, విద్యార్థులకి సరిపోయినటువంటి సౌకర్యాలు కల్పించిన తర్వాత బదిలీలు ప్రక్రియను చేపట్టింది. దానితో ప్రభుత్వంకి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల మధ్య సయోధ్య కూర్చి ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతున్నాయి. అయితే దురదృష్టవంతు కార్పొరేషన్ మున్సిపాలిటీ పాఠశాలలు వ్యవస్థ సర్వీస్ రూల్స్ వాళ్ళకి మాకు రెండు వేరువేరు. ఆ నేపథ్యంలో కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో గత 12 సంవత్సరాలుగా కనీసం శాంక్షన్ పోస్టులు లేవు. కొన్ని ప్రైమరీ స్కూల్స్ యూపీ స్కూల్స్గా అప్గ్రేడ్ అయిపోయినటువంటి స్కూల్స్కి ఒక్క శాంక్షన్ పోస్ట్ కూడా లేదు. అనంతపూర్ జిల్లా కదిరిలో 13 యూపీ స్కూల్స్ ఉన్నాయి, ఒక్క స్కూల్లో కూడా ఒక శాంక్షన్ పోస్ట్ లేదు. అన్ని స్కూల్లోనూ ప్రైమరీ టీచర్ల ద్వారా ఎడ్యుకేటర్ల చేత పాఠాలు చెప్పిస్తున్నారు. అలాగే అనేక హై స్కూల్స్ యూపీ స్కూల్స్ నుంచి హై స్కూల్స్గా అప్గ్రేడ్ అయ్యాయి.
కానీ అప్గ్రేడ్ అయిపోయినటువంటి పాఠశాలలకి ఇప్పటికొచ్చి కొత్తగా శాంక్షన్ పోస్టులు ఏమి జరపలేదు. విద్యార్థుల యొక్క సర్వతోమగాభివృద్ధి జరగాలి అనుకుంటే హేతుబద్ధీకరణ జరపాలి, పన్నోదన్నతలను ఇవ్వాలి, శాంక్షన్ పోస్టులను ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి వెంకటరెడ్డి ఆరోపించారు. గోపాలపట్నంలోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యాలను భణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సెలవులు ఇవ్వకుండా పనిచేయిస్తున్నారన్నారు. కార్మికుల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కార్మికుల సంక్షేమం పట్టించుకోవడం లేదని, కరోనా కష్టకాలంలోనూ భద్రత కల్పించలేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వారం సెలవు కానీ లేకపోతే పండగ సెలవులు కానీ క్యాజువల్ లీవ్స్ కానీ ఏవి కూడా ఇవ్వకుండా 30 రోజులు కూడా వాళ్ళ చేత పనిచేయించుకొని బానిసలుగా పనిచేయించుకొని వాళ్ళు ఎటువంటి వాళ్ళకి సంక్షేమం అన్నది చూడటం లేదు, వాళ్ళ సేఫ్టీ అన్నది ఇవ్వటం లేదు, మాస్కులు గ్లౌస్ అలాగే పనిముట్లు అన్నీ ఇవ్వటం లేదు. ఈ రకమైనటువంటి స్థితిలో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు, సిబ్బంది తక్కువగా ఉన్నారు, పనిభారం పెరుగుతూ ఉంది. ఈ రకంగా రెట్టింపు సిబ్బంది అవసరం అవుతున్నా సరే చేయకుండా వీళ్ళ చేతే మొత్తం పనులన్నీ చేయించిన వీళ్ళందరూ కూడా పనిచేస్తూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, ర్యాంకులు తీసుకొస్తూ ఉన్నారు, అవార్డులు తీసుకొస్తూ ఉన్నారు, కార్పొరేషన్ మంచి పేరు తీసుకొస్తూ ఉన్నారు, ప్రజలు కూడా నేను మెచ్చుకుంటున్నాను. కానీ ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ సంక్షేమం చూడనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి సెలవులు ఏవైతే ఉన్నాయి, ఎంఏయుడి నుంచి జీవోలు సర్కులర్లు సాధించుకున్నా సరే ఇక్కడ అమలు చేయట్లా. అందుకని పోలీస్ స్టేడియంలో ఈ నెల 20 నుంచి 3 రోజుల పాటు కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఆ వివరాలను డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ కల్చరల్ అండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శివజ్యోతి వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కళాకారులు తరలివస్తారని తెలిపారు. 12 నుంచి 16 టీములుగా విడదీసి T10 ఫార్మేట్లో నాకౌట్ పద్ధతిలో టోర్నీ నిర్వహిస్తామన్నారు. ప్రొఫెషనల్ స్థాయిలో నిర్వహించే ఈ టోర్నమెంటుకు వీడీసీఏ ప్యానెల్ సభ్యులు అంపైరింగ్ చేస్తారన్నారు. ఉత్తరాంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక పేరు పొందిన కళాకారులు అందరూ ఎక్కడే ఉన్నారు. మరి అటువంటి కళాకారులు కూడా నిరంతరం అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా స్ఫూర్తి నెలకొల్పడానికి కూడా ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కళాకారులంతా కూడా 3 రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుంది. ఈ నెల 20 నుంచి 22 3 రోజుల పాటు పోలీస్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ జయప్రదం కావాలని, భవిష్యత్తులో కళాకారులకు ఎటువంటి సహకారాలు కావాలన్నా మేము కూడా మీలో భాగమే. జర్నలిస్టులు కళాకారులు మనం అందరం కూడా కుటుంబ సభ్యులుగా ఉంటున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని జనార్దన్, శివజ్యోతి, వాళ్ళ బృందానందరినీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ వర్గం తరఫున పేరు పేరున కోరుతూ తెలియజేసుకుంటాం. కరోనా కారణంగా కళాకారులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మరి అందరినీ మనస్థైర్యం కోల్పోయారు. అలాంటి వాళ్ళందరినీ ఒక తేటిపైకి తీర్చి మనం ఇంకా ముందుకు ఇంకా సాగుదాం, కరోనా అయితే దాన్ని ఏదైనా జయించగలం అని చెప్పేసి ఈ యొక్క కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో విశాఖపట్నం పోలీస్ గ్రౌండ్స్లో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ దీనికోసమని మొత్తం హైదరాబాద్, విజయవాడ కళాకారులతో పాటు విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఈవెంట్ ఇండస్ట్రీ అంతా కూడా ఆడటం జరుగుతుంది. మొత్తం 12 టీములుగా విభజించి 3 రోజులు ఏ పూల్లో 6 టీములు, బి పూల్లో 6 టీములుగా విభజించి 3 రోజులు కూడా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మా యొక్క క్రికెట్ టోర్నమెంట్ స్పాన్సర్ చేసినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికి కూడా, ఎవరైతే స్పాన్సర్ చేశారో అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా కళాకారుల సంఘం తరపుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరోనా నియంత్రణలో వారియర్స్ సేవలు ప్రశంసనీయమని సెంచూరియన్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎస్ఎన్ రాజు కొనియాడారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఓ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యాన పలువురు వారియర్స్ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సహకారంతోనే కరోనా నియంత్రణ సాధ్యమన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలందించిన వారియర్స్ను గౌరవించడం మంచి సాంప్రదాయమన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మనం పెంచాలంటే ముందు కష్టపడాలి, మంచి మనసు ఉండాలి, సాధ్యమైన దొరకలు ఎదురు వాళ్ళకి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఘనంగా నవరాత్రి మహోత్సవాలు. విద్యాదేవిగా కనక మహాలక్ష్మి, లలితాదేవిగా కన్యకా పరమేశ్వరి. రాష్ట్రంలో కొనసాగుతున్న జగన్ అరాచక పాలన. ముఖ్యమంత్రి తీరుపై ధ్వజమెత్తిన మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి. తాజాగా 204 కేసులు నమోదు, ఒకరు మృతి. కొండలపై ఆవాసం, ప్రమాదాలతో సావాసం. ప్రమాదపు అంచుల్లో కొండవాలు ప్రాంత వాసుల జీవనాలు. రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ల చైర్మన్ జాబితా ప్రకటన. జిల్లా నుండి ముగ్గురికి చోటు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.